వాసన మంచి కష్టపడి పని చేస్తారు కుర్రోళ్ళు. ఏ మాత్రం చేస్తారో చూద్దాము. అది కూడా ఎందుకు సైలెంట్ కొంటున్నాం అంటే మన మన ఎందుకు రెచ్చగొట్టుకోవటము సైలెంట్ అది కూడా కాదు సాయి. మనతో తిరిగిన ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఆమెతో తిరిగిన మనం ఏ పని చేయట్లేదు. కనీసం మాట్లాడటం కూడా మాట్లాడతారు. వాడు పెత్తనం ఇచ్చినప్పుడు నువ్వు చెయ్యాలా? అది నీ బాధ్యత. నీకు ఎందుకు ఇచ్చిన రావాలో మమ్మల్ని ఎందుకు పక్క పెట్టి సార్ గెలిచినప్పుడు తీసుకున్నారు. అడుగుతాము అందరం కలిసి. సరే మీ అవసరం లేదంటే మన ఇంట్లో మనం ఉందాము. అంతే కదా, అంతే కదమ్మా. కంపల్సరీ తీసుకెళ్తాను. కంపల్సరీగా అందరం తీసుకెళ్ళి సరే చేస్తుండే మనం ఏం పెట్టలేము. పోటీ పోటీ పోయినట్టుంటే బాగుండదులే. సరే సార్ గౌరవించాడు, వాళ్ళు చేశారు, మనం కూడా చాలా గౌరవించే ఇన్ని రోజులు కూడా సైలెంట్ కొన్నాము. ఈ రోజు మన మనసులకి మన వాళ్ళకి రోడ్లు వేయకుండా మననే వాళ్ళకి ఏం చేయకపోతే మనం ఎన్నో సైలెంట్ ఉంటామండి. ఎన్ని సైలెంట్ ఉండాలా? పార్టీ మంది, మన తాపించిన పార్టీ మన పార్టీ, అంతేగాని ఎన్ని పెట్టి మనం కథలు చేస్తుంటే మన ఎందుకు గమ్ములు ఉండాలా? అవునా కదా. బీమా ఇచ్చింది నాకు, నాది పార్టీ. ఈరోజు నేను జగన్ కడిగి పోయిన నాకు రూల్స్ తెలుసు, వాళ్ళకి తెలదు. కాబట్టి కేవలం బాలన్ శ్రీనివాస్ రెడ్డి గారు గౌరవించి, వాళ్ళ సతీమాని గౌరవించి, ఆ అమ్మకి సరే ఒక లేడీ అయినా కష్టపడదు అమ్మాయి, ఆ అమ్మాయి పనివాళ్ళని ఆ గౌరవించినట్టు నేను ఆమె గౌరవించి కూడా ఇన్ని రోజులు నేను ఎక్కడ నోరు ఇప్పలేదు కూడా. కానీ నేను ఉత్తపుణ్యానికి నేను టీడీపీ పోతానని నా మీద ఉత్తపోకారం చేసి మాట్లాడారు. నేను టీడీపీ పోనే పెట్టి అంత జుట్టు నీకోసం ఎందుకు ఇస్తా, ఆస్తులు నీకోసం ఎందుకు పోనీకుంటా. అంతే కదా, నేను టీడీపీ మొక్కుబడి చేసుకోవాలి, గుడి చేసుకుంటాను. నీ మీద అభిమానం ఉండబట్టే కదా, అభిమానం పనిచేస్తాను. ఈ రోజు డబ్బులు ఇస్తుంటే నీ పక్క తిరుగుతున్నారు. ఆ రోజు ఎంతమంది తిరిగారు నీ పక్కన? ఓడిపోతే మనిషికి తెలివివరా, మనిషికి గౌరవివరా? మొక్కను వాకిలు వేస్తుంటే నేను పోయి ఎవరికి ఏం పని చేపించా చెప్పు.